ఘనపరిమాణంతో సరదా. ఈ వరుసలో సిలిండర్లో కోన్ పూర్తిగా పట్టివేసింది. అయితే కోన్, సిలిండర్ రెండూ సమాన ఎత్తులోనే ఉన్నాయి. ప్రశ్న ఏంటి అంటే, కోన్తో పోల్చితే సిలిండర్ ఎంత ఎక్కువ? 10 సెంటీమీటర్ల అర్ధవ్యాసం కలిగిన వృత్తం నుండి 120 డిగ్రీల సెక్టర్ తీసుకోవాలి. దీని ఎత్తు 9.5 సెంటీమీటర్లు. ఒక కాగితం 9.5 సెంటీమీటర్లు కత్తిరించి కోన్ చుట్టూ చుట్టాలి. ఇది ఒక సిలిండర్ ఆకారం వస్తుంది. ఇది చుట్టూ అతికించండి. ఇప్పుడు సిలిండర్, కోన్ ఒకే కొలతల గల ఎత్తు, అర్ధవ్యాసం కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు కోన్ ఘనపరిమాణం, సిలిండర్ ఘనపరిమాణాలు చూద్దాం. కోన్ను ఇసుకుతో నింపి అది సిలిండర్లో పోయండి. మనం ఇలా 3 సార్లు కోన్లో ఇసుక పోస్తే గాని సిలిండర్ నిండదు. కాబట్టి సిలిండర్ ఘనపరిమాణం కోన్ ఘనపరిమాణం కంటే 3 రెట్లు అని అర్థమైంది.